ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్ ఉండగా ఏపీ సీఎం జగన్తో ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. నదీ జలాలు, విద్యుత్ ఉద్యోగులు తదితర విభజనకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఈరోజు పూర్తిస్థాయిలో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. మరి భేటీలో భాగంగా ప్రధాన అంశాలు గోదావరి నీళ్ల తరలింపు విషయంలో కానీ, ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై కానీ చర్చించే అవకాశం ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు చర్చ నడుస్తుంది. మరి ఇప్పటికే గోదావరి జలాల అంశంపై ఇప్పటికే కర్నూలులో గతంలో రెండింతలు నీటిని పెంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. మరి పోతుర్లపాడు ఏదైతే నియోజకవర్గంలో గతంలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇది 2004లో హెడ్ లెవెల్ని పెంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం, అంటే అప్పుడు హెడ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉందంటూ 53 క్యూసెక్కుల నీళ్ళ సేకరించే విధంగా ప్రణాళికలు చేశారు. కానీ ఈసారి మాత్రం దానిని ఇంకా పెంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఎలాంటి కార్యాచరణ చేయాలంటే ఏందనే విషయంపై కూడా పూర్తి స్థాయిలో చర్చించే ప్రణాళికలు అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు అమరావతి అభివృద్ధి విషయంలో, అంటే అమరావతిలో ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అమరావతి రైతులకు ఎలాంటి న్యాయం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా రాజధానులు ఏదైతే 3 రాజధానులు నిర్మించాలనే ప్రణాళిక అయితే ఒకటి తీసుకొని వచ్చారు కాబట్టి ఆ ప్రణాళికని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఏంటనే విషయంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్తో జగన్ చర్చించనున్నారంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ఉద్యోగాలు, అంటే ఏదైతే విభజన సమయంలో కొద్దిగా ఉద్యోగాల విషయంలో కానీ, ఇటు విభజన చట్టంలో బిల్లులు, ఇంకా ఏదైతే డబ్బులు ఇంకా పెండింగ్లో ఉన్న అప్పులను మొత్తాన్ని కూడా చర్చించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా వివరణలో భాగంగా పెద్ద ఎత్తున, అంటే ఏదైతే ప్రణాళికల్లో భాగంగా ఇప్పటివరకు అధికారులతోనే 3 సార్లు భేటీ అయ్యారు. కానీ మొదటిసారి, అంటే 4వ సారి భేటీ అయ్యేసరికి ఒక ఇద్దరే, అంటే పర్సనల్గా భేటీ కానున్నారు. మరి ఆ భేటీలో భాగంగా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు, ఆ కార్యాచరణలో ఎలాంటి అంశాలను పరిగణలో తీసుకుని ఉంటున్నారు అనే విషయంపై కూడా ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో పాటు ఏదైతే విజయసాయిరెడ్డి, ఇంకో మరో మిథున్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రగతి భవన్లో ఈ ముగ్గురు కూడా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ని కలిసి వాళ్ళతో చర్చించనున్నారు. మొత్తంగా భోజన అనంతరం ఎలాంటి కార్యాచరణ చేయాలి ఏంటనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ తీసుకునే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేయాలో, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్తో చర్చించనున్నారంటూ కూడా ఒక అంశం లేవనెత్తుంది. మరి మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు పడుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలను ఎలా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏదైతే గతంలో ఉంది కాబట్టి ఆ పార్టీలో భాగంగా కొన్ని పార్టీ నాయకులు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రణాళికలు ఎలా చేయాలి, శివారు ప్రాంతంలో ఎక్కువగా నాయకులు ఉన్నారు కాబట్టి ఆ నాయకుల్ని ఎలా టీఆర్ఎస్లో చేర్చుకోవాలనే విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే కార్యాచరణ జరుగుతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గోదావరి జలాలని మళ్లించే ప్రణాళికలు అయితే సరైన పద్ధతిలో జరగట్లేదు, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి న్యాయం చేసే విధంగా వరద నీటి పేరుతో నికర జలాలను తరలిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్కి విన్నతి కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మన నిన్న మర్రిశేషధర్ రెడ్డి గారు స్పెషల్గా గోదావరి జలాలని పక్కదోవ పట్టించే విధంగా ప్రణాళికలు చేయొద్దు అంటూ కూడా వారు విన్నపం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్కి ఒక విన్నపం చేశారు, పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ తీసుకొని జలాలు అంటే ఎంత మోతాదులో మన పోతులపాడులో నియోజకవర్గంలో ఎంత మోతాదులో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళ పర్సంటేజ్ ఏంటి, మొత్తం క్లారిటీ అంతా కూడా అధికారులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంటూ కూడా ఒక నివేదిక అయితే ఇచ్చారు. మొత్తంగా దీనిపై ఎలాంటి కార్యాచరణ చేయాలనే విషయంపై కూడా చర్చించనున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కానీ ఇప్పుడు జగన్ కానీ భేటీ అయిన పరిస్థితులు, ప్రభావాలు మొత్తంగా అందరినీ కాల్చివేస్తున్న, అంటే ప్రధానంగా ప్రతి ఒక్క అంశాలను, సీరియస్ అంశాలు ఇక్కడ కొనసాగుతున్న సమయంలో ఇలా భేటీ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వేచి చూస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనే విషయంపై కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. పూర్తి స్థాయిలో దీని విషయంపై ఇంకా క్లారిటీతో ముందుకు ఉంటాము. కెమెరామెన్ భాస్కర్తో కిరణ్, స్నేహ టీవీ, హైదరాబాద్.